చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఇటుక బట్టిల వద్ద బడిడు పిల్లలు కనిపించడంతో జిల్లా వైద్యాధికారి రమేష్ కుమార్ పిల్లలను కూలీ పనులను చేపించకుండా పాఠశాలకు పంపించాలని పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వారికి అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ బడిడు పిల్లలను ఎవరూ కూడా కూలీలుగా బయట వ్యవసాయ పొలాల వద్దకు తీసుకువెళ్లకూడదని తప్పకుండా పిల్లలను పాఠశాలలకు పంపించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇంగ్లీష్ మీడియం బోధించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం కూడా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ సర్వే అని చెప్పేసి స్కూళ్లలో రాని పిల్లలు అట్లాంటి పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి ఇక్కడ లేబర్ గా వర్క్ చేయడం గానీ ఇటుక బట్టిలలో వర్క్ చేయడం గానీ చాలా మంది పేరెంట్స్ పొలాలకు తీసుకెళ్లడం గానీ అట్లా చేయడం జరుగుతుంది. సో అట్లాంటి పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి వాళ్ళందరినీ కూడా మళ్లీ స్కూల్లో జాయిన్ చేసే ప్రక్రియ చేపడుతున్నాం. సో అదే ప్రక్రియగా ఈరోజు మన శంకరంపేట ఆరులో ఇక్కడ ఇటుక బట్టీలు ఉన్నాయి. సో ఆ ఇటుక బట్టీలలో ఇక్కడ వర్క్ చేసే పిల్లలందరినీ కూడా స్కూళ్లలో జాయిన్ చేయాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసేసి ఇక్కడ వర్క్ చేస్తున్న టీచర్స్ కూడా అందరినీ మోటివేట్ చేసేసి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో జాయిన్ చేస్తున్నారు. ఇట్లాంటి బట్టీలలోనే వచ్చే వాళ్ళు వస్తున్నారు. చాలా మంది వస్తారు, ఒక 6 మంత్స్ ఉంటారు, కొంతమంది 1 ఇయర్ కూడా ఉంటున్నారు. మేము జల్దీ వెళ్ళిపోతామని అంటున్నారు, కానీ మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే కంపల్సరీ 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఉంటున్నారు. కాబట్టి అట్లాంటి పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పాలనే మన గవర్నమెంట్ ఉద్దేశం.